संतनूतल पाड़ नियोजकवर्गाने अभिवृद्धि चेसिंदे तेलुगुदेशं पार्टी सागु तागुनीटी प्राजेक्टुलु पेदलकु इल्लु सीसी रोड्लु वेसी अभिवृद्धि चेसिंदे तेलुगुदेशं पार्टी ఆనాడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం 150 కోట్ల రూపాయలతో సురక్షితమైన తాగునీరు కోసం వాటర్ ట్యాంకులు కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ కానీ మీరేం చేశారు పాలిచే ఆవొద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు 2024 లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తాం ఖాయా సంతనూతల ప్రజలు నేను ఒకటి కోరుతున్నా ఇక్కడ లాస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచింది 1999లో దాని తర్వాత ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు 2024లో ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ సంతనూతల పాడులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయండి రాయల్టీలు కరెంట్ ఛార్జీలు ఇతర పన్నులు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఏకంగా గ్రనైట్ యజమానులకు నేను హామీ ఇస్తున్నా గ్రనైట్ యజమానులు కూడా చెప్తున్నా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి ఇంకా సుబాబులు జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఒంగోలు డైరీని మళ్ళీ తెరిపిస్తాం గుండ్లగమ్మ ప్రాజెక్ట్ కింద ఉన్న కీర్తిపాడు చెరువ నుపలపాడు చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేస్తాం రామ్ తీర్థం గుండ్లకమ్మ రిజర్వాయర్లు అదేవిధంగా కారు మంచి మేజర్ కాల్వ రిపేర్లు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా చీమకుర్తి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు దొంగ కేసులు పెట్టినా భయపడలేదు ఎత్తిన పసుపు జెండా దింపకుండా మడిమతిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి పసుపు సైనికుడిని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను కొంతమంది కార్యకర్తలు నన్ను అడిగారు అన్నా మీకు పెద్ద మనసు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు పక్క నియోజకవర్గాలకు వెళ్ళి మళ్ళీ పోస్టింగ్లు తెచ్చుకుంటారు అప్పుడు మా భవిష్యత్తు ఏమవుతుందని అదిగో ఎర్రబుక్కు ఇదిగో ఎర్రబుక్కు ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లని రాసుకున్నాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి వాళ్ళని జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టాను వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తూ సంతనూతల పాడులో ఉన్న సింగపూర్కి పారిపోయిన
వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ. మళ్ళీ వాన మొదలైంది. ఎవరన్నాడా తెలుగుదేశం పార్టీ వస్తే వాన పడదని? ఎవరన్నాడు? మీ లోకేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాన వస్తుంది. అది పసుపు జెండా పవర్. దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. వచ్చేది మనమే. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. మంచి వానలో కూడా చెక్కు చెదరకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మళ్ళీ ఆ కోరుతున్నా, నియోజకవర్గానికి మంచి పనులు చేయాలంటే 2024లో సంతనూతలపాడు గెడ్డపై పసుపు జెండా ఎగిరేయాలని ప్రజలందరినీ నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, ఇంపడట్లేదు. సైకో పోవాలి, సైకో పోవాలి. వైకాపా కార్యకర్తలకి నాయకులు చెప్తున్నా, మీకు బూమ్ బూమ్ అవసరం, మీకు ఆంధ్ర గోల్డ్ అవసరం, మీకు ప్రెసిడెంట్ మెడల్ అవసరం, కానీ మా పసుపు సైన్యానికి ఆ పసుపు కండువా ఉంటేనే జోష్. మీకు మాకు అది తేడా.